హాయ్ అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఆయిల్ కొంచెమే వేసేసుకొని క్యాబేజీ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. క్యాబేజీ మొత్తం మనం కట్ చేసేసుకొని చిన్నగా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసి కాసేపు ఉడకబెట్టేసుకోవాలి. అది మనం కొంచెం తీసేసుకొని ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని కొంచెం ఇలా స్మాష్ అయిపోతే ఉడికినట్టు అన్నమాట. తర్వాత మనం స్ట్రైనర్ తీసేసుకొని అందులో కాసేపు పెట్టేసుకోవాలి. కొంచెం డ్రై అయ్యే వరకు, ఎక్కువ డీప్ డ్రై అవసరం లేదు, కొంచెం డ్రై అయ్యే వరకు పెట్టేసేసుకొని మనం దానికి పౌడర్ రెడీ చేసేసుకోవాలి. జార్ తీసేసుకొని అందులో పుట్నాలు, కొంచెం కొబ్బేర, కొంచెం కారం, ఉప్పు, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో మనం పోపు దినుసులు వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. క్యాబేజ్ ఇష్టం లేని వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది ఇది. మన దగ్గర కొత్తిమీర, కరివేపాకు ఏమన్నా ఉంటే కూడా వేసేసుకోవచ్చు. ఇది ఫ్రై అయిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసేసిన మొత్తము క్యాబేజీని ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట. కొంచెం కాసేపు మనము దీన్ని ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకొని, ఉప్పు ఆల్రెడీ మనం పౌడర్లో వేసాం కదా, ఇది చూసేసుకొని మనం వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ చేసిన పౌడర్ ఇందులో వేసి కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం కలిపాక మనం టేస్ట్ చూసి ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు, సరిపోయిందంటే లైట్. అంతే అండి క్యాబేజీ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ అండ్ ట్రై. ప్లీజ్ సబ్స్క్రైబ్.